హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈ విధంగా చేసిన కర్రీ చాలా అంటే చాలా బాగుంది మనం సొరకాయతో పప్పు చేస్తాం సొరకాయ పులుసు చేసుకుంటాం ఇంకా సొరకాయ ఇగురు చేసుకుంటాం సొరకాయ బజ్జీ కూడా చేస్తాం ఇవన్నీ కూడా తినటానికి బాగానే ఉంటాయి కానీ వాటన్నింటినీ మించిన రుసుతో సూపర్ టేస్టీగా చాలా కొత్తగా చాలా బాగుంది ఇవాళ చేసిన సొరకాయ చిల్లీ కర్రీ దీని రుచి ఒక్కసారి చూడండి వేటి జోలికి పోరు అంత బాగుంది ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దామా ముందుగా నేను ఒక సొరకాయ తీసుకున్నా అది మంచి లేతది అంటే అప్పుడే గింజ ఏర్పడుతున్న అలాంటిది అన్నట్టు గింజ లేత లేతగా అప్పుడే ఏర్పడేది అలాంటి కాయ తీసుకోండి తినడానికి మాత్రం అంత బాగుంటుంది అన్నట్టు అందులో ఈ రెసిపీకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ముందుగా ఏంటంటే ఈ సొరకాయని కొద్దిగాలా కట్ చేసుకున్నాక మధ్యలోకి ఈ విధంగా మనం మీద ఉన్న తోలుని పీలర్ సహాయంతో తీసేసేయాలి సొరకాయకి తోలు తీసేసుకుంటే ఏంటంటే తొందరగా ఉడుకుతుంది తినడానికి కూడా బాగుంటుంది ఈ తోలు ఏంటంటే అంత తొందరగా ఉడకదు మనం తిన్నా కూడా అరగదు అందుకోసమని అది తీసేయడం చాలా వరకు మంచిది ఓకే ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే ఈ టైప్లో కట్ చేసుకుందాం మనకి ఈ కర్రీకి ఏంటంటే ఈ రెసిపీకి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉంటే బాగా మెత్తగా ఉడికి మనం తినడానికి చాలా బాగుంటుంది ఇలాంటి రెసిపీని అంటే ఈ రెసిపీని ఈ సొరకాయ చిల్లీ కర్రీని ఎప్పుడైనా సరే నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఏం సహించనప్పుడు అలాంటప్పుడు మాత్రం ఎంటనే ఈ కర్రీని చేసుకొని తినండి అసలు అన్నం ఇష్టపడను వాళ్ళు కూడా ఎంటనే కడుపు నిండా తినేస్తారు ఓకేనా అంత మంచి రెసిపీ అన్నట్టు ఇది చాలా బాగుంటుంది చూడండి ఈ టైంలో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఇది బాగా మెత్తగా ఉడికి చాలా బాగుంటుంది అన్నట్టు ఓకే ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకునేసి ఒక మిక్సీ జారీ తీసుకునేసి అందులో దాదాపు ఒక పదిహేను దాకా పచ్చిమిరపకాయలు అందులో వేసుకుందాం ఒకవేళ స్పైసీ కొంచెం తక్కువ కావాలనుకునే వాళ్ళు తగ్గించుకోవచ్చు ఒక్క స్పూను జీలకర్ర కూడా అందులో వేసేసి ఆ తర్వాత రెండించులు అల్లంని చిన్నగా కట్ చేసి అందులో వేసుకుందాం ఒక వెల్లుల్లిగడ్డని మీద తోలు తీసి అందులో వేసేసి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరని అందులో వేసేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఇవన్నింటిలోకి చిట్టికెడు సాల్ట్ కూడా అందులో వేస్తే వద్దంటే ఇవి తొందరగా మెదగటానికి అంటే పేస్ట్ బాగా అవుతుంది అన్నట్టు ఈ టైప్లో మనకి గుల్ల గుల్లలాగా అయిపోతుంది పేస్ట్ నీళ్ళు మాత్రం వేయకూడదు ఓకే నీళ్లు వేయకుండా ఈ టైప్లో గట్టిగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టినాక దాంట్లో కొద్దిగా నూనె వేద్దాం అంటే ఒక రెండు గంటలు సరిపోతుంది అంటే రెండు స్పూన్లు అది వేడెక్కనిచ్చి ఒక స్పూను తాలింపు గింజలు వేసి ఒక రెండు లేదా మూడు ఉల్లిగడ్డల్ని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకుందాం పెద్ద అయితే రెండు చిన్న అయితే మూడు ఓకే ఇప్పుడు నాలుగు రెమ్మలు కరివేపాకుని దూసి అందులో పోసేసుకునేసి ఇప్పుడు మనం కలుపుతూ బాగా అంటే ఎర్ర డాల్గా వేగనివ్వాలి మంచి కలర్ రావాలి అంటే గోల్డెన్ బ్రౌన్ కలరు ఓకే ఆ టైప్లో మనం దీన్ని ఈ ఉల్లిగడ్డలని వేగనివ్వాలి చూడండి ఈ కలర్ రావాలి మాడకుండా ఈ టైప్లో మెత్తబడిన తర్వాత ఇందా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ దెబ్బలన్నింటినీ దీంట్లో వేసేసుకుందాం ఈ రెసిపీకి మాత్రం సొరకాయ తీసుకునేటప్పుడు మంచి లేతది తీసుకోవాలి అప్పుడే మనకి మంచి రుచి వస్తుంది ఇప్పుడు దీంట్లో ఒక్క స్పూను సాల్ట్ అలా మీదకించి చల్లుకునేసి చిటికడు పసుపును కూడా మీదకించి అలా చల్లేద్దాం చల్లిన తర్వాత కలుపుతో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి కొంచెం సేపు అలా అనగానివ్వాలి అంటే దాదాపు ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు ఆ మధ్యలో అంతసేపు దీన్ని ఉడకనివ్వాలి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ముక్క సూపర్గా ఉడుకుద్ది మంట హైలో ఉంటే మాత్రం మీద మీద నల్లగా వద్దు తప్ప లోపల దాకా ఉడకదు అందుకోసమనే ఇలా చెప్తున్నా మనం ఈ టైప్లో బాగా అంటే బాగా వేగనివ్వాలి ముక్క పట్టుకొని అలా అనగానే ఇలా కసుక్కమనే విధంగా ఓకే ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇందాక మనం గ్రైండింగ్ చేసి పెట్టుకున్న ఆ పచ్చిమిరపకాయ పేస్ట్ని దీనిపైన వేసేసుకున్నాం కానీ ఏంటంటే ఇది ఒక ప్రాసెస్లో చేసుకుంటా పోతే మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది కానీ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి అప్పుడే ఏంటంటే వీడియోలో ఈ కర్రీ ఎలా చేయాలన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఓకే అదే మిక్సీ జారీలో కొద్దిగా నీళ్ళు పోదాం ఇంతేనండి నీళ్ళు ఎక్కువ అవసరం లేదు ఆ కొద్దిగా నీళ్ళు పోసి ఇప్పుడు కాస్త అలా కలుపుతూ దీన్ని బాగా అంటే బాగా వేగనివ్వాలి అంటే మనం వేసిన పచ్చిమిరపు కలివన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా దీన్ని మనం వేగనివ్వాలి అప్పుడే దీనికి ఏమవుద్ది అంటే మరింత రుచి వస్తుంది ఓకే ఇప్పుడు ఏంటంటే మెయిన్ పాయింట్ ఈ టైప్లో చేసుకోండి సూపర్గా వస్తుంది అన్నట్టు ఇప్పుడు మీదకించి కొత్తిమీరను అలా సల్లేసుకుందాం అది కూడా కొత్తిమీర కూడా ఆప్షన్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ ఈ టైప్లో చేస్తే మాత్రం ఎంత తినబుద్ధిగా నోళ్ళకైనా సరే నోటికి కమ్మగా సూపర్గా తినచ్చు ప్రతి ఒక్కరూ ట్రై చేయండి కానీ ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకైనా సరే చపాతీలోకైనా సరే దేంట్లోకైనా సరే ఈ రెసిపీ మాత్రం చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా చేసిన సొరకాయ చిల్లీ కర్రీ దీని టేస్ట్ ముందు సొరకాయ బజ్జీ కాదు కదా ఏదైనా సరే పక్కన పెట్టేయాల్సిందే దీన్ని ఒక్కసారి టేస్ట్ చేసిన ఎవరైనా మళ్ళీ మళ్ళీ కూడా దీన్నే చేసుకొని తింటారు అంత బాగుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి మళ్ళీ కలుద్దామా